నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శోభానా. జగన్ చిర్ల గెలుపును ఆకాంక్షిస్తూ భవానీ మాలధారుల పాదయాత్ర. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 1,000 కోట్ల రూపాయలపైనే సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించి 300 కోట్ల రూపాయలపైనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ప్రత్యేక చొరవ చూపించి కష్టం అని వెళ్తే వెంటనే స్పందించే స్థానిక శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి గారు మరలా 4వసారి శాసనసభ్యులుగా గెలుపొందాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొత్తపేట రెవెన్యూ ఆలమూరు మండల కన్వీనర్ తమ్మున శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెముడు లంక గ్రామం నుండి భవానీ మాలధారులు పాదయాత్రగా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకు తరలి వెళ్లారు. మార్గం మధ్యమంలో రావులపాలెం సెంటర్లో శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి అల్పాహారం ఏర్పాటు చేసి అక్కడి నుండి కొంత దూరం వారు చేస్తున్న పాదయాత్రలో పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రిపోర్టర్ సాయిరాం ప్రసాద్, కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్. మంచి సంకల్పంతో పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే 2009లో ఎమ్మెల్యే గారు ఓడిపోవడం జరిగింది. ఈరోజు దాన్ని 2014లో విజయం సాధించాలని దండ సంకల్పంతో రావులపాలెం గ్రామం నుంచి చిన్న తిరుపతి వరకు పాదయాత్ర చేసి 2014లో ఘన విజయం సాధించాం. అలాగే 2019లో కూడా ఎమ్మెల్యే గారు మళ్ళీ నగ్గాలని చెమిళ్ళంక గ్రామం నుంచి చింతలూరు పాదయాత్ర చేసాం. అలాగే రావులపాలెం గ్రామం నుంచి వాడపల్లి పాదయాత్ర చేసాం. అలాగే సుమారుగా ఈరోజు 100 మంది భవానీలు, నానా భవానీలు అందరం కలిసి ఎమ్మెల్యే గారు మళ్ళీ 2024లో అఖండ మెజార్టీతో నగ్గాలని ఈరోజు చెమిళ్ళంక నుంచి చిన్న వాడపల్లి పెద్ద తిరుపతిగా గాయించిన వాడపల్లి దేవస్థానం దర్శనానికి వెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే ఆయన సంకల్పం మంచిది, ఆయన సంకల్పం మంచిది కాబట్టి ఎప్పుడు ఆయనే నిత్యం ఎమ్మెల్యే కింద ఉండాలి కాబట్టి మేమందరం కూడా కోరుకుంటూ ఈరోజు పాదయాత్ర చేయడం మొదలుపెట్టాం. అలాగే 2024లో అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే గారు నగ్గాలి. మనల్ని అందరినీ చల్లగా చూసే నాయకుడు ఎవరైనా ఉంటే మన ఎమ్మెల్యే గారే నియోజకవర్గ అభివృద్ధి చేయాలన్నా ఏం చేయాలన్నా మన ఎమ్మెల్యే గారే కాబట్టి ఆయనకి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఇక్కడ మాకు మా ఎమ్మెల్యే గారి ద్వారాగా ఈరోజు ఇక్కడ ఒడి అరేంజ్ చేశారు. ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2024లో మాత్రం ఎమ్మెల్యే గారు అఖండ మెజార్టీతో నగ్గాలని మనస్ఫూర్తిగా ఎంకన్బాబు దర్శనం, విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకుంటామని జై దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు, ఎర్లా జగ్గిరెడ్డి గారికి, ఎర్లా జగ్గిరెడ్డి గారికి, ఎర్లా జగ్గిరెడ్డి గారికి.
బాబు జగన్ వచ్చిపోయావు.